ఎవరు మీరు? నీలి, ఏం చేస్తున్నావు నువ్వు? ముందు ఆవిడ్ని వదిలిపెట్టు. శివాని, నేను ఇదంతా బాగా ఆలోచించే చేస్తున్నాను. ఏం ఆలోచన? మనం చేసే పనికి దేనికైనా సరైన సంబంధం ఉందా? అసలు ఆవిడ ఏం తప్పు చేశారు అని అడుగుతున్నాను. ఏ తప్పు చేయలేదు, కానీ మనకు ఆవిడే ఇలా సహాయపడుతున్నారంతే. ఎందుకు నువ్వు ఇలా ఆటలాడుతున్నావు నీలి? ముందు ఆవిడ్ని వదిలిపెట్టు. శివాని, ఒక్క నిమిషం, నేను చెప్పేది విను. నాకు కూడా ఇదంతా చాలా అనిపిస్తుంది. దీనికి ఒక పరిష్కారం వెతకడం కోసమే ఈవిడ్ని ఇక్కడ కట్టేశాను నేను. నువ్వేం చేయబోతున్నావో నీకైనా కాస్త తెలుస్తుందా? నాకెందుకు ఇదంతా మంచిది కాదనిపిస్తుంది. శివాని, ఇలా చూడు ఫోన్. దీన్ని నేను ఇక్కడ ఎందుకు పడేస్తున్నానో తెలుసా? ఆవిడ చేతులకి కట్లు లేవు. ఆవిడికి స్పృహ వచ్చిన తర్వాత ఈ ఫోన్ తీసుకుని వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేస్తారు. అప్పుడు అమ్మని కాపాడడానికి కొడుకు ఇక్కడికి తప్పకుండా వస్తాడు. అప్పుడు మనకి తన ఎవరు అనేది తెలిసిపోతుంది. మనకిప్పుడు ఎక్కువ సమయం లేదు, అందుకే ఇలా చేస్తున్నాను. నన్ను కట్టి పడేశారు. ఎవరైనా ఉన్నారా? కాపాడండి, కాపాడండి. ఫోన్ ఇక్కడే ఉంది. హలో హలో, త్రిషూల్ ఎక్కడున్నావు? ఏంటమ్మా నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏమైందమ్మా? ఎవరో రౌడీలు నన్ను ఎత్తుకొచ్చి ఇక్కడెక్కడో చెట్టుకి కట్టేశారు. ఏమంటున్నావమ్మా నువ్వు? అవునరా, నేను కూరలు కొనుక్కుని వస్తుంటే దారిలో ఎవరో మొత్తం అందించి ఇక్కడ నన్ను ఒక చెట్టుకి కట్టేశారు. అమ్మా, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? త్వరగా రారా. అమ్మా, నువ్వేమీ కంగారు పడకు, నేను వెంటనే అక్కడికి వస్తున్నా. ఇప్పుడు త్రిశూల్ ఇక్కడికి తప్పకుండా వస్తాడు. కాసేపట్లో తను ఎవరు అనేది నాకు తెలిసిపోతుంది. శివాని, సరిగ్గా చూడు. నీ త్రిశూల్ ఎవరు అని తెలుసుకునే సమయం వచ్చేసింది. కానీ తను హెల్మెట్ పెట్టుకునున్నాడు. ఇలాగైతే తను ఎవరనేది మనకెలా తెలుస్తుంది నీలి? త్రిశూల్, త్వరగా రారా. నా కొడుకునేం చేయకండి. అయ్యో నీలి, నువ్వేం చేస్తున్నావు? త్రిశూల్. శివాని, त्रिशूल। ना कोड़ुकु वदिलेयंडी। ఆదిశేషుడు త్రిశూలైన నా ఆదిశేషుడు శివాని इंक दानि गुरिंचि आलोचिंचडं मानेयम्मा राम्मा वेल्दां नीकें दब्बलु तगललेदुगा नाकें कालेदम्मा पद वेल्दां पद अम्मा इक्कड जरिगिंदि एदी नान्नकि गानी अय्यगारिकि गानी चेप्पकु तेलिस्ते अनवसरंगा कंगारु पड़तारु सरे बाबू पद त्वरगा वेल्दां त्रिशूल तन तो नैन चाला तप्पुगा प्रवर्तिंचानु नीली అవును శివాని మనం అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది అంటే త్రిశూలే నా ఆదిశేషుడని ఖచ్చితంగా తెలిసిపోయింది नीली నా ఆదిశేషుడు నాకు దొరికాడు नीली నా ఆదిశేషుడు నాకు దొరికాడు ఇక ఎటువంటి సమస్య లేదు ఎటువంటి సమస్య రాదు అవును శివాని ఇంతకాలం నువ్వు పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం లభించింది అంతా పరమేశ్వరుని కృప వల్లే నేను వీలైనంత త్వరగా త్రిశూల్తో మాట్లాడతాను ఇక మీదట మా ప్రేమకు ఎటువంటి అడ్డు ఉండదు మా ఇద్దర్ని ఎవరు వేరు చేసే అవకాశమే ఉండదు నీలి అవును శివాని అంత మంచి జరుగుతుంది అంత నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది చూసావుగా నేను ఎప్పుడూ నా గురిని తప్పలేదు పర్ఫెక్షన్ మరి అంత బిల్డప్ ఇవ్వకు బ్రో అందరూ ఫైరింగ్ చేస్తారు అదేమీ పెద్ద విషయం కాదు ఏంటి బేబీ నా మేనల్లుడిని అలా తీసిపారేస్తున్నావు తను కూడా షార్ప్ షూటరే అలా చెప్పండి ఇలా చూడండి మామయ్య ప్రాణం లేని వస్తువును షూట్ చేయడం చాలా ఈజీ ఎవరైనా చేయగలరు రిస్కే లేదు మామయ్య కళ్ళు మూసుకో ఎందుకమ్మా కళ్ళు మూసుకో మామయ్య చెప్తాను ఏం చేస్తున్నావ్ ఊరికే ఉండు మామయ్య ఇప్పుడు షూట్ చెయ్ షూటా అయ్యో నా వల్ల కాదు బాబు. మాయా ట్రస్ట్ మీ, కళ్ళు మూసుకుని నిలబడితే చాలు ఖచ్చితంగా యాపిల్ ని షూట్ చేస్తా. బేబీ ఒకసారి నువ్వు లేరా? ఏంటి మాయా? నాకు ప్రాణాల మీద చాలా ఆశ ఉంది. పొరపాటున గురి తప్పి బుల్లెట్ నాకు తగిలిందనుకో, ఒక పని చేయి, నీ అన్నయ్య మీద నీకు అంత నమ్మకం ఉంటే ఈ యాపిల్ ని నువ్వే నీ తల మీద పెట్టుకుని నిలబడు. అయ్యో నాకు మాత్రం అంత ధైర్యం లేదు బాబు. అరే ఇదేం అన్యాయం, నా కెపాసిటీని అనుమానించి మీరిద్దరూ ఇలా చేస్తున్నారేంటి? అదంతా నాకు తెలీదు, మీ ఇద్దరులో ఎవరో ఒకరు తల మీద యాపిల్ పెట్టుకుని నించోండి, నేను షూట్ చేస్తున్నాను అంతే, మీరే డిసైడ్ చేసుకోండి. అన్నయ్య ఇలాంటి వాటన్నింటికి ఒకరున్నారు, అతనికి ఉన్నంత ధైర్యం మరి ఇంకెవ్వరికీ లేదు. ఎవరు బేబీ? త్రిశూల్. అవును కదా, ఎగ్జాక్ట్లీ రైట్, వాడొక్కడే ఈ పని చేయగలడు. పిలుద్దాం పద, తను తీసుకుని వద్దాం. ఇలా చూడమ్మా, జరిగిందేదో జరిగిపోయింది, దయచేసి నువ్వు కంగారు పడకు. వాళ్ళు ఖచ్చితంగా ఎవరో అనుకుని నిన్ను తీసుకెళ్ళి ఉంటారు అంతే. అమ్మా ఇలా చూడు, ఇప్పుడు మనకి ఏ సమస్య లేదు కదా, జరిగిన దాని గురించి మర్చిపోమ్మా. నువ్వెప్పుడైనా బయటికి వెళ్లాల్సి వచ్చిందంటే నేనే నిన్ను తీసుకెళ్తాను. సరే బాబు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. వెరీ గుడ్. ఏది కొంచెం ఒకసారి నవ్వచ్చు కదా? ఆహా మా బుజ్జమ్మ. ఒక్క నిమిషం అమ్మా, ఫోన్ మాట్లాడొస్తాను. హలో, ఎవరు? హలో త్రిశూలా, నేను శివానీని మాట్లాడుతున్నాను. మీరా? మీరు నాకెందుకు కాల్ చేశారు? చూడండి దయచేసి కోప్పడకండి, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి చేశాను. ఆ రోజు నేను మీతో ఒకరిని లవ్ చేస్తున్నాను అని చెప్పాను కదా, అదంతా అబద్ధం. ఏంటి? అవును, నేను మీకు అబద్ధం చెప్పాను. ఆ రోజు నా మనసులో అలా అనిపించి చెప్పాను, కానీ ఇప్పుడు నిజం చెప్పాలనిపించి ఫోన్ చేశాను. అది కాదు, మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? నా సెక్యూరిటీ కోసం చెప్పాను, ఎవరు నా విషయంలో అడ్వాంటేజ్గా తీసుకోకూడదనే నేను అలా అబద్ధం చెప్పాను. మీకు తెలుసు కదా త్రిశూల్, ఈ కాలంలో అంటే నా లైన్ క్లియర్గానే ఉందన్నమాట. సూపర్. హలో వినిపిస్తుందా? వినిపిస్తోంది, చెప్పండి. పిలు. త్రిశూల్ అదే ఒక్క నిమిషం ఉండండి, రండి రండి. ఏ త్రిశూల్, మా అన్నయ్య మీద నీకెంత నమ్మకం ఉంది? ఇదేం ప్రశ్న అండి బాబు, చిన్నబాబు అంటే నాకు ప్రాణంతో సమానం. ప్రాణం పోతేనే బాగుంటుంది. చూసారా నేను చెప్పాను కదా, ఈ పనికి త్రిశూలే కరెక్ట్ పర్సన్. రారా త్రిశూల్, వెళ్దాం. ఎక్కడికి చిన్న బాబు? రారా నువ్వు, చెప్తా కదా. హలో హలో త్రిశూల్, హలో. ఇప్పుడేంటి, ఈ యాపిల్ని నేను తల మీద పెట్టుకోవాలి, చిన్నబాబు గారు గురి పెట్టి షూట్ చేస్తారు అంతే కదా? అవును. ఓకే నేను పెట్టుకుంటా. ఈ కాన్ఫిడెన్సే నాకు చాలా చాలా ఇష్టం. భయంగా ఉంటే కళ్ళు మూసుకోకే చిన్నబాబు, మీ గురించి నాకు తెలీదా, నేను పెట్టుకుంటానులే. రెడీ అన్నయ్య, మాట్లాడింది చాలు, ఫస్ట్ షూట్ చెయ్యి. హలో హలో త్రిశూల్. సరే దూరంగా వెళ్ళనా? ఇంత దూరం ఓకేనా? హలో మీకు వినిపిస్తుందా? ఏం చేస్తున్నారు త్రిశూల్ మీరు? దయచేసి అలా చేయకండి, ఎవరైనా ప్రాణాలతో ఆడుకుంటారా? రెడీ. హలో హలో. గురి తప్పి వాడ తల పెళ్తే ఉంటుంది. ఆహా अयो हेलो हेलो इपड़ेम चेयाले చిరుబాబు ఒక్క నిమిషం చిరుబాబు ఓకే ఒక్క నిమిషం కొంచెం అర్జెంట్ ఫోన్ హలో హలో త్రిషూల్ సారీ సారీ మీరు లైన్లో ఉన్నారన్న విషయం నేను మర్చిపోయాను చూడండి నేను మీతో ఇప్పుడే ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అదే గాంధీ సర్కిల్ పక్కన ఒక పార్క్ ఉంది కదా వచ్చేస్తా ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తా ఓకేనా లేదు లేదు వెంటనే రావాలి వెంటనే అంటే వెంటనే చాలా అర్జెంట్ అది నేను ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాను ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తా చూడండి ఇది మన జీవితానికి సంబంధించిన విషయం వెంటనే బయలుదేరండి సరేనా నేను వెయిట్ చేస్తూ ఉంటాను మన జీవితానికి సంబంధించిన విషయం అంటే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఓ లైఫ్ మ్యాటరా త్వరగా రండి ఓకే ఓకే వచ్చేస్తాను ఓకే క్యాచ్ రేయ్ త్రిశూల్ చిన్నబాబు నేను అర్జెంట్గా వెళ్ళాలి చిన్నబాబు చాలా అర్జెంట్ పని మీరు తర్వాత వచ్చిన తర్వాత ఎంతసేపైనా షూట్ చేసుకోండి శివాని ఆగు ఇంత హడావుడిగా ఎక్కడికి వెళ్తున్నావు త్రిశూల్ని కలవడానికి ఎందుకు ఇప్పుడు తనని కలవాల్సిన అవసరం ఏమొచ్చింది నేనిక ఊరికే ఉండలేను నీలి పాపం త్రిశూల్ ఆ పెద్దంటి వాళ్ళందరూ తనని చాలా కష్టపెడుతున్నారు ఇందాక నేను తనతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు తన తల మీద యాపిల్ పెట్టి షూట్ చేయడానికి ట్రై చేశారు తెలుసా ఒకవేళ అది గురి తప్పిందంటే ఎన్ని రోజులు తన కోసం కష్టపడి వెతికి చివరికి తనని ఈ పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోవాలా శివాని వాళ్ళేమి చిన్నపిల్లల ఆటలు ఆడుకోవడం లేదు తన ప్రాణాల గురించి త్రిశూల్కి ఆశ ఉంది అలాగే త్రివిక్రమ్కి తన గురి మీద నమ్మకం ఉంది నువ్వు కంగారు పడ్డానికి అసలు అక్కడ అలాంటిదేమీ జరగదు తప్పుగా ఆలోచించుకో లేదు నీలే నేను తప్పుగా ఆలోచించలేదు సమయం గడిచిపోతుంది మనం ఇక్కడ భూమి మీద ఎక్కువ కాలం ఉండలేము కదా అనుభవించింది చాలు నీలి నేను నా ప్రేమ గురించి త్రిశూల్తో చెప్పబోతున్నాను ఆదిశేషుడిగా ఉన్నప్పుడు తనని చంపింది ఎవరో తెలుసుకొని నాగమణిని తిరిగి తీసుకొని మన నాగలోకానికి తిరిగి వెళ్ళిపోవాలి అదంతా వెంటనే జరగదు శివాని చాలా సమయం పడుతుంది లేదు నీలి తనకి తానే ఆదిశేషుడు అని గుర్తొస్తేనే నాగమణిని ఎవరు ఎత్తుకు వెళ్లారు అనేది తనకి గుర్తొస్తుంది ఆ తర్వాత నాగమణిని తీసుకుని మనమందరం నాగలోకానికి తిరిగి వెళ్ళిపోవచ్చు ఈ భూమికి మనకి మధ్య సంబంధం పూర్తి కాపోతుంది నాగలోకానికి తిరిగి వెళ్లాల్సిన సమయం దగ్గర పడింది నీకెన్నిసార్లు చెప్పాలి ఇలా 1000 2000 కోసం ఫోన్ చేయొద్దని ఫోన్ పెట్టు అయ్యగారు నన్ను ఆశీర్వదించండి సంతోషంగా ఉండు బాబు ఏంటి విషయం నాన్న నువ్వు కూడా ఒకసారి ఆశీర్వదించు ఎందుకురా ఏమైంది నందీష ఏం చేశాడు నీ కొడుకు నాకు తెలీదు అయ్యగారు ఏంటక్క ఇది కొత్త నాటకంలా ఉంది 2 కళ్ళు సరిపోవడం లేదు రేయ్ నాన్న నాన్న ఏమైందిరా నాకెందుకు దండం పెడుతున్నావు ఇప్పుడు చెప్పనులే సీక్రెట్ అంతా అనుకున్నట్టు జరిగితే అప్పుడు చెప్తా త్రిశూల్ బాయ్ త్రిశూల్ ఈ కాలం పిల్లలు కదా అయ్యగారు ఫుల్ సస్పెన్స్ చిన్న విషయం కూడా చెప్పండి నా కొడుకు అన్నయ్య చెప్పింది వినకుండా ఇంత హడావిడిగా త్రిశూల్ ఎక్కడికి వెళ్తున్నాడు